హలో అండి, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు కూడా ఇంకొక షాపింగ్ వీడియోతో వచ్చేసానండి. అదేంటంటే విజయవాడలో ఉన్న కనక దుర్గాదేవి గుడి దగ్గర ఉన్న షాపింగ్ మొత్తం చూపించమని నన్ను కొంతమంది అడిగారండి. అందుకనే నేను ఈ వీడియోలో చూపిస్తాను. మేము రీసెంట్గానే గుడికైతే వెళ్ళామండి. మీకు ఆల్రెడీ తెలిసిందే కదా మేము కొత్తగా విజయవాడకి షిఫ్ట్ అయ్యామని. అందుకనే ముందుగా ఆ అమ్మవారిని దర్శించుకుందామని అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళామండి. అక్కడ గుడి దగ్గర ఉన్న ఈ షాపింగ్ మొత్తం అంతా కూడా నేను షూట్ చేశానండి. ఇక్కడ ఏమేమి అమ్ముతారు, ఇంకా ప్రైసెస్ ఎలా ఉన్నాయి, అన్నీ కూడా నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను. సమ్మర్ కదండి, అమ్మవారి గుడి కూడా చాలా ఖాళీగా ఉందండి. అమ్మవారిని చాలా బాగా దర్శించుకున్నాము. అమ్మవారిని చూడటానికి అసలు రెండు కళ్ళు కూడా సరిపోలేదండి. అమ్మవారు అంత నిండుగా ఉన్నారు. నవ్వు ముఖంతో అమ్మవారు ఎంతో కలగా కనిపించారండి. చాలా ప్రశాంతంగా అమ్మవారిని అయితే దర్శించుకున్నాము. ఎప్పుడు కూడా హడావిడిగా దర్శించుకుంటామండి, ఎందుకంటే ఈసారి గుడి చాలా ఖాళీగా ఉంది కాబట్టి చాలా ప్రశాంతంగా అమ్మవారిని దర్శించుకునే మాకు వీలైతే అమ్మవారు కల్పించారని అనుకుంటున్నాను. అమ్మవారి దర్శనం అయితే చాలా త్వరగానే అయిపోయిందండి. కానీ గుడిలో మనకి అన్నప్రసాదాలు పెడతారు కదండి, అక్కడ మాత్రం అస్సలు ఖాళీ లేదు. ఆ లైన్లోనే మేము ఒక 3-4 అవర్స్ అయితే ఉన్నామండి ఆ అమ్మవారి ప్రసాదం స్వీకరించడం కోసం. ఆ అమ్మవారి ప్రసాదం స్వీకరిస్తే ఏదో తెలియని ఒక మంచి జరుగుతుంది, మనకి కూడా ఏదో శక్తి వస్తున్నట్టుగా అనిపిస్తుందండి. అందుకనే ఏ గుడికి వెళ్ళినా సరే ఇలాంటి ప్రసాదాలు మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. మేము మార్నింగ్ 10:00 అయితే వెళ్ళామండి. 11:00 మాకు అమ్మవారి దర్శనం అయితే అయిపోయింది. ఇంకా 11 నుంచి 1:00 వరకు మేము ఈ అన్నప్రసాదాల కోసం లైన్లోనే నించున్నామండి. 1:00కి మేము భోజనం అయితే చేసాము. చాలా బాగా జరిగిందండి. ఎప్పుడొచ్చినా సరే మేము వేరే ఊరు నుండి వస్తాం కాబట్టి అంత హడావిడిగా జరిగిపోతూ ఉంటుంది ఎప్పుడు కూడా. ఈసారి మేము ఇదే ఊర్లో ఉంటున్నాము, అందుకని అమ్మవారి గుడికి హ్యాపీగా వెళ్ళి వచ్చామండి. చాలా సంతోషంగా అనిపించింది. మొబైల్స్ మనకి లోపలికి అలౌ చేయరు కాబట్టి నేను అవన్నీ కూడా నేను షూట్ చేయలేకపోయాను. అందుకనే గుడి బయట ఉన్న ఈ షాపింగ్ మొత్తం కూడా నేను చూపిస్తాను. ఇంకా రిటర్న్ అయినప్పుడు నేను ఇవన్నీ కూడా నేను షూట్ చేశానండి. ఇక్కడ నేను కొన్ని ప్రైసెస్ కూడా అడిగానండి. చాలా ఎక్కువ కాస్ట్ అనిపించింది నాకు. ఏ గుడి దగ్గర అయినా సరే ఇలానే ఉంటున్నాయండి ప్రైసెస్, చాలా ఎక్కువ అనిపించింది. ఇంకా మనకి ఏవైనా మనకి దొరకవు అనుకున్నప్పుడు మాత్రమే కొనుక్కుంటే మంచిది. ఒకవేళ మాకు దొరుకుతాయి అనుకున్నప్పుడు మామూలుగా ప్రైసెస్ మాత్రం అడిగానండి నేను. ఇక్కడ నేను ఆల్రెడీ మనం వీడియోస్ ఫాలో అయిన వరకు తెలుస్తుంది నేను లాస్ట్ ఇయర్ కనక దుర్గాదేవి ఐడల్ అయితే కొన్నాను కదండి విగ్రహం, అదైతే నేను చాలా తక్కువ ప్రైస్కి కొన్నాను. కానీ ఇక్కడ మాత్రం అడిగితే చాలా ఎక్కువ ప్రైస్ అయితే చెప్పారండి. నేను ఆ ప్రైసెస్ కూడా నేను ఇక్కడ ఇస్తాను. ఇక్కడ రాగి చెంబు ఉంది కదండి, దీనిపైన అష్టలక్ష్మిలు అయితే ఉన్నారు. బాగుందనిపించి నేను అడిగాను. దీని కాస్ట్ అయితే వాళ్ళు 300 అయితే చెప్పారండి. ఈ చెంబు వచ్చేసి చాలా లైట్ వెయిట్ అండి, చాలా తక్కువ వెయిట్ అయితే ఉంది. మనం దీనిపైన కలసంగా పెట్టినా సరే, కొబ్బరికాయ పెట్టినా సరే ఇది తిరగబడిపోతుందేమో అన్నట్టు ఉంది. కానీ కాస్ట్ మాత్రం చాలా ఎక్కువ చెప్పారు అంత లైట్ వెయిట్ అయినా సరే. అయితే నేను ఇక్కడ అన్ని ఐటమ్స్ ప్రైసెస్ అయితే అడగలేదండి, కొన్ని మాత్రమే అడిగాను. అన్నీ అడిగితే వాళ్ళు అనుకుంటారు కదా ఈవిడన్నీ అడుగుతుంది, ఏమి కూడా కొనట్లేదని అనుకుంటారు కదండి. అందుకని నాకు ఏది బాగున్నాయి అనిపించింది అవి మాత్రం అడిగాను. ఇంచుమించు మనం బయట కొన్నదానికన్నా ఇక్కడ కొంచెం కాస్ట్ అంటే 1-10 రూపాయలు ఎక్కువగానే ఉంటుందండి. వాళ్ళు కూడా లాభపడాలి కదండి, అందుకనే 1 రూపాయో 10 రూపాయలో ఎంతో కొంత ఆ ఐటెం పైన వేసి అమ్ముతూ ఉంటారు. ఎందుకంటే ఈ ఎండల్లో ఇలా అమ్ముతున్నారంటే నాకు ఎంత, నాకు ఈ షూట్ చేసేసరికి నాకు దేవుడు దిగొచ్చాడు అనిపించిందండి. నాకు అంతలాగా అనిపించింది. మేము 2 గంటలకి నేను ఇవన్నీ కూడా నేను షూట్ చేస్తున్నానండి, 2:00 ఇప్పుడు. అసలే మనకి ఎండలు అనేవి చాలా ఎక్కువగా ఉంటున్నాయి కదా. ఎండైనా వానైనా చలైనా ఏదైనా సరే పొట్టకూటి కోసం కోటి విద్యలు అంటారు కదండి, వీరే కదండి ఎవరైనా సరే మన పొట్ట నింపుకోవడం కోసం ఇలానే కష్టపడుతూ ఉంటాం కదా. ఈ షాపింగ్ అయితే గుడి దగ్గర నుండి 1 కిలోమీటర్ వరకు ఉంటుందండి, ఇంకా ఎక్కువే ఉండొచ్చు. మేము బండి మీద వెళ్ళేటప్పుడు షూట్ చేశానండి, కొన్ని దిగిన తర్వాత నేను షూట్ చేశాను. చాలా ఎక్కువగా ఈ స్టాల్స్ అయితే ఉన్నాయి. వీరి దగ్గర అన్ని ఐటమ్స్ అంటే పూజకు సంబంధించిన అన్ని ఐటమ్స్ కూడా ఉంటాయండి. ప్రైసెస్ పర్లేదండి అనుకునేవారైతే మనకి ఇక్కడ అన్ని ఐటమ్స్ కూడా దొరుకుతాయి. మీరు ఎప్పుడైనా అమ్మవారిని దర్శించుకునేటప్పుడు ఇవన్నీ కూడా చూసి వెళ్ళండి, అప్పుడే మనకి మనశ్శాంతిగా అనిపిస్తుంది.
వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఇంకా వీడియోని అయితే కంటిన్యూ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎవరు ఎంతది? 900 పడుతుందా? మరి పెద్దది అంతేనండి, చాలా రేట్ చెప్తుంది. వదిలి ఉండలేక